Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. Jagan Maro Kelaka Niranayam 108 Sibbandiki Panduge. ఏపీలో ఎమర్జెన్సీ సర్వీసుల విషయంలో ప్రభుత్వం ఎంత పట్టుదలగా ఉందో నిరూపిస్తూ సీఎం జగన్ పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రాష్ట్రంలో గతంలో ఎన్నడూ లేని విధంగా భారీ స్థాయిలో 104, 108 వాహనాలను ప్రారంభించిన జగన్ ఆ వెంటనే 108 సిబ్బందికి భారీగా జీతాలను పెంచుతూ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఉద్యోగుల పనితీరును బట్టి వర్తించేలా కొత్త స్కేల్ను ప్రకటించారు. దీంతో ఎమర్జెన్సీ సేవలైన అంబులెన్స్ల సిబ్బందిలో పోటీతత్వం పెరగనుంది. ఏపీలో అత్యవసర సేవల నిర్వహణలో పెను మార్పులు చేస్తున్న ప్రభుత్వం తాజాగా మరో కీలక నిర్ణయం ప్రకటించింది. గతంలో చాలీ చాలని జీతాలతో నిత్యం సమ్మెలు చేస్తూ అత్యవసర పరిస్థితుల్లోనూ 108 సర్వీసుల సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించిన అనుభవాలను దృష్టిలో ఉంచుకుని సీఎం జగన్ అనూహ్య నిర్ణయం ప్రకటించారు. 104, 108 సర్వీసుల ప్రారంభం తర్వాత సీఎం జగన్ అప్పటి వరకు ఎవరికీ బయట పెట్టకుండానే ఆకస్మికంగా 108 అంబులెన్స్ సిబ్బంది జీతాలను పెంచుతూ కీలక నిర్ణయం ప్రకటించారు. దీంతో 108 ఉద్యోగుల ఆనందానికి అవధులు లేకుండా పోయింది. ప్రస్తుతం 108 వాహనాల డ్రైవర్లకు పనితీరుతో సంబంధం లేకుండా నెలకు 10,000 రూపాయలు చెల్లిస్తున్నారు. అదే అందులో ఉండే మెడికల్ టెక్నీషియన్లకు 12,000 చెల్లిస్తున్నారు. ఇవి కూడా గతంలో పలుమార్లు సమ్మె తర్వాత పెరిగిన జీతాలే. వీటి స్థానంలో ఇప్పుడు డ్రైవర్లకు కనీసం 20,000, టెక్నీషియన్లకు కనీసం 18,000 ఇస్తామని సీఎం జగన్ ప్రకటించారు. అంటే డ్రైవర్లకు కనీసం 8,000 రూపాయలు, టెక్నీషియన్లకు కనీసం 6,000 రూపాయల పెంపు ఖాయమే. ఆ తర్వాత కూడా పనితీరు ఆధారంగా జీతం పెరిగేలా స్కేల్ ఇచ్చారు. 108 సర్వీసుల్లో పనిచేసే డ్రైవర్లు టెక్నీషియన్లకు ఇచ్చే జీతాల్లోనూ పనితీరుకు ప్రాధాన్యం ఇవ్వాలని జగన్ నిర్ణయించారు. దీని ప్రకారం ఇకపై ప్రస్తుతం డ్రైవర్కు ఇస్తున్న 10,000 స్థానంలో కనీసం 18,000 పెంచిన ప్రభుత్వం పనితీరు ఆధారంగా 28,000 వరకు చెల్లించేందుకు సిద్ధమైంది. అలాగే టెక్నీషియన్లకు కూడా కనీస జీతం 20,000 పెంచిన ప్రభుత్వం పనితీరు మెరుగ్గా ఉంటే గరిష్టంగా 30,000 వరకు చెల్లించబోతోంది. దీంతో 108 సర్వీసుల్లో పనిచేసే సిబ్బంది పనితీరు మెరుగుపడడంతో పాటు సేవల నాణ్యత పెరుగుతుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది.